రీసెంట్లీ ట్రిపుల్ ఆర్ రైటర్ బాహుబలి రైటర్ రాజమౌళి గారి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలని మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాడో దాని గురించి మాట్లాడితే చెప్పుకోవాలనిపిస్తే ట్రిపుల్ ఆర్లో రెండు ఇది రెండు క్యారెక్టర్స్ ఇద్దరు హీరోలు అనుకునే ప్రాజెక్టు మొదలుపెట్టాము తర్వాత 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 అనిపించింది రామ్ చరణ్ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి చూడరెంటర్ క్యారెక్టర్ అన్ని వేరియేషన్స్ ఏం లేవు కేవలం ఆ పాత్రకు అమాయకత్వం మాత్రమే ఉంటుంది కానీ కథను ముందుకు తీసుకెళ్లడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ క్యారెక్టర్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గురించి త చెప్పడం ఏముందిలే ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాగా తినేస్తాడు కానీ దీంట్లో మాత్రం అతని క్యారెక్టర్ ఒక సపోర్టింగ్ రోల్లానే ఉంటుంది ఇక రామ్ చరణ్ క్యారెక్టర్లో మాత్రం అబ్బబ్బబ్బ విన్న విభిన్న అసలు ప్రపంచంలో ఎక్కడ లేని వేరియేషన్లు అన్నీ ఉంటాయి అండ్ అద్భుతమైన క్యారెక్టర్ అది ఎన్టీఆర్ కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే మేమేదో జస్ట్ ఓ లాగే చూపిద్దాం అనుకున్నాము కానీ అందరు ఆయన శ్రీరాముడులా చూసేసుకున్నారు మొత్తం తెరకి కొబ్బరికాయలు కొట్టేసి తెర పగిలిపోయింది అనే రేంజ్లో చెప్పాడు ఇక అసలు విషయానికి వస్తే విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన ఈ మాటలు చూస్తుంటే ఎంత కమ్ముడు పోయావు విజేంద్ర ప్రసాద్ అని అడక్కమానరు ఎన్టీఆర్ అభిమానులు ఎందుకంటే రీసెంట్ డేస్లో ఎక్కడ చూసినా కావాలని ఎన్టీఆర్ని ఎవరో ఒక ట్రోల్ చేసినట్టు పోక్ చేసినట్టు అనిపిస్తూనే ఉంది ఇంతమంది అయోధ్యకి వెళ్తే చాలామంది అయోధ్యకి రాలా అందరూ రాకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ఆ రామ్ చరణ్ వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు సరే ఎక్కడి నుంచో ఎవడో ఏదో చేస్తున్నాడు ఎందుకు వచ్చిన గొడవ అనుకునే టైంలో విజయేంద్ర ప్రసాద్ లాంటి వచ్చి ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ తేజ్ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ అని ఆయన క్యాజువల్గా మాట్లాడితే ఒక రైటరే తను సృష్టించిన పాత్రకి గౌరవం ఇవ్వకపోతే సాధారణ ప్రజలు ఎందుకు గౌరవిస్తారు అండ్ ఇంకొకటి ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకు అది సపోర్టింగ్ రోల్ అని మరి అదేదో ముందే చెప్తే ఎన్టీఆర్ చేసేవాడు కాదు కదా మీ సపోర్టింగ్ రోల్ అండి రామ్ చరణ్ హీరోనండి అని చెప్తే ఆయన చేసేవాడు కాదుగా అప్పుడు ఆయన ఉపయోగించుకొని ఆయన ఏ క్యాడర్ అయినా తినేస్తాడని చెప్పి ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వెనకాల దాని అర్థం ఏంటి ఆల్రెడీ భట్ని కూడా జస్ట్ అలా సీత సీత క్యారెక్టర్ అంటే అసలు ఏదేదో అన్నారు అక్కడ చూస్తే ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొత్తం రామ్ చరణ్ చుట్టే తిరిగిందని చెప్పాడు ఇప్పుడు పక్కాగా చెప్పాలి అంటే కొమరం భీముడో సాంగ్లో కానివ్వండి అండ్ మీరు ఏ అమాయకత్వం అయితే అన్నారో ఆ అమాయకత్వమైన క్యారెక్టరే ఆస్కార్ బరిలో నామినేట్ అయింది ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నటువంటి అద్భుతమైన క్యారెక్టర్ అవ్వాలా మీరు ఇంకోలా చూపిస్తే దే మొత్తం రాముడులా చూశారు కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ సెకండ్కి అయోధ్య రాముడి పట్టాభిషేకం జరుగుతుంటే ఇప్పుడు ఈ పోలికతో అసలు రామ్ అసలు ఏం చే ఏం చేసే పరువు తీసి పడేశారు మొత్తం ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఎన్టీఆర్ నటనతో పోలిస్తే చాలామందికి చెప్పాలి రామ్ చరణ్ కాదు రామ్ చరణ్ వాళ్ళ వంశంలో ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ నటన చూస్తే ఒకటికి రెండు సార్లు కాదు పదింతలు నేర్చుకోవాల్సిందే ఎంత సీనియర్ నటులైనా వాళ్ళ తన కన్న తండ్రైనా సరే నిజంగా చెప్పాలంటే అంత అద్భుతమైన నటుడు ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్స్తోనే తన హావభావాలు బాగా పలికిస్తాడు అండ్ అట్లా నటుని సరే మీరు వాడుకోలేదు వదిలేయండి కానీ సపోర్టింగ్ రోల్లో చేసాడని చెప్పడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ సరే రామ్ చరణ్ని పొగడాలనుకున్నావు ఆ కార్యక్రమం పొగుడు కార్యక్రమం ఆయన పొగిడి వెళ్ళిపోతే సరిపోయేది కదా అలా దులిపేసుకునేవాళ్ళు ఇంకో క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడం ఎందుకు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గురించి అందరూ అనుకునే మాట ఏంటో కానీ మీ క్యారెక్టర్ గురించి చెప్పాలి అనుకుంటే మీరు రాసింది పచ్చిగా ఒక గే లవ్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు మగాళ్ళు చూపులతోనే కలిసిపోతారు వీడంటే వాడికి ప్రాణం వాడంటే వీడికి ప్రాణం వీడు లేకుండా వాడు ఉండలేడు వాడు లేకుండా వీడు ఉండలేడు ప్రాణానికి ప్రాణంగా ఉండలేరు అనమాట ఎక్కడున్నా సరే వెళ్ళిపోతారు కనీసం దరిదాపుల్లోకి వస్తే చాలా వాసన పసిగట్టేస్తే వెంటనే పూనకాలు వచ్చేస్తాయి ఇద్దరికి అట్లాంటి క్యారెక్టర్ సృష్టించారు ఇంతకుముందు ప్రేమికులకు ఇచ్చేవాళ్ళు ఒక మగ ఒక ఆడకి ఇప్పుడు ఇద్దరు మొగాళ్ళకి ఇచ్చారంటే సింపుల్ చెప్పండి నేనే ఎల్జిబిటీ క్యూని తక్కువ చేసి మాట్లాడట్లే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ గే లవ్ స్టోరీ ఆ మధ్యలో అమ్మాయి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టుగా సీత పాత్ర పోతుంది ఇట్లాంటి ఒక క్యారెక్టర్ని సృష్టించి అంటే ఏదో అనుకొని ఏదో రాసి దాన్ని అదేంటిది ఒక మళ్ళీ ఏంటది ఒక పక్క అల్లూరి సీతారామరాజు ఇంకో పక్క ఏమో కొమరం భీము అద్భుతమైన క్యారెక్టర్లు అని చెప్పి చేతిలో చేయేసి నాటు 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 అని గెంతు ఇచ్చావు చిల్లర గెంతులు ఇట్లాంటి అంటే స సందర్భం లేని సమయం లేని ఒక ఇంకా చెప్పాలంటే ఎందుకు పనికిరాని ఒక చెత్త స్టోరీ ఏదైనా ఉందంటే ట్రిపుల్ ఆర్ఏ ఒక రైటర్కే గౌరవం లేనటువంటి స్టోరీ అది ఏదో అదృష్టం బాగుండి ఆ మ్యూజిక్ వల్ల టెక్నికల్గా దానికి ఆస్కార్ టీం వర్క్ వెళ్తే ఆస్కార్ టెక్నికల్గా వచ్చింది తప్ప ఆ ఉత్తమమైన కథకి రాలా ఇంకా దేనికి రాలా దాన్ని పట్టుకొని ఒక క్యారెక్టర్ని ఎక్కువ చేసి ఇంకో క్యారెక్టర్ని తక్కువ చేసే హక్కు ఏ రైటర్కి ఉంది అసలు అట్లాంటప్పుడు రాయడం మానేయాలి లేదా ఇంకెవరన్నా తీసుకోవాలి ఈయనని హీరోని చేద్దాం అనుకుంటే ఇంకెవరైనా తీసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇన్నెల తర్వాత ఇప్పుడు రేంటి ఇవాళ డేట్ ట్వంటీ థర్డ్ ఇంకో రెండు రోజులు అయితే ఓల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లాక్ చేశారు స్టార్మాలో ఆరు గంటలకి ఏదో మొన్న రేపు ప్రసారం అవుతుంది ఆ సినిమా అది ప్రసారం అయ్యే టైంకి రెండు రోజుల ముందు ఇట్లాంటి దరిద్రమైన స్టేట్మెంట్లా ఇచ్చేది నెక్స్ట్ సినిమాలపై కూడా అసలు విరక్తి కలిగేలాగా ఉంది ఉన్న స్థాయిని ఇప్పటి వరకు కాపాడుకున్నటువంటి ఇప్పుడు బజరంగ్ బజరంగ రాశారు మళ్ళీ అద్భుతమైన కథలు అందించారు ఎన్నెన్నెన్నెన్నో కథలు అది కాపీలా గీపీలా అది మీ సొంతమ అనవసరం కానీ కథలైతే అద్భుతంగానే ఇచ్చారు దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అంతవరకు బాగుంది మీ పాత్రలపైన మీకున్న నమ్మకం ఇష్టం ప్రేమ అన్నీ కూడా అన్ని సినిమాల్లో కనబడ్డాయి ఆ పాత్రని జనాలు కూడా అంతగానే ప్రేమించారు కానీ ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం వల్ల ఉన్న గౌరవం కాస్త మీ పెన్నుకున్న గౌరవం పోయిందనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్